దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడంటారు. ఆ సామెతలో ఇప్పుడు ఒక చిన్న చేంజ్ అనుకుంటా. పూజారికి కూడా వరం ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళే అధికార యంత్రం. అంటే దేవుడు వరం ఇస్తే పూజారికి అందకుండా చేసేటువంటి అధికార యంత్రాంగాలు. జగన్మోహన్ రెడ్డి గారికి రమణ దీక్షితులు కానీ మళ్ళీ అర్చకుడుగా ఆ గర్భగుళ్ళో చూడాలన్నటువంటిది కోరిక. అది ఎన్నికల ముందే చెప్పారు. అంతకుముందు కావాలని రమణ దీక్షితులతో పాటుగా దీక్షితుల కుటుంబాన్ని పూర్తిగా వాళ్ళకున్న వంశ పారంపర్య అర్చకత్వ హక్కులను తీసేయడం కోసం ప్రత్యేకించి ఒక జీవో చేసి ఆ జీవోతో వాళ్ళని పదవుల్లో నుండి తీసివేసి వయసు అయిపోయింది అన్నటువంటి పేరుతో ఆ వెంటనే ఆ జీవోని అబేయన్స్లో పెట్టారు. నిజంగా చేయాలనుకుంటే అందరికీ చేయాలి, ఆ టైంలో అది చేసి ఆపేశారు. పర్టిక్యులర్గా కావాలని జరిగినటువంటి వ్యవహారం. అందులో వెంకన్న సన్నిధిలోనే ఒకళ్ళనొకళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునేటువంటి వాళ్ళ వ్యవహారం అది. దానికి ఆనాడు చంద్రబాబు గారు ఆ ట్రాప్లోకి వెళ్ళి చేసినటువంటి పని. ఆయనకి రమణ దీక్షితులతో కోపం ఏముండదు నాకు తెలిసి. అలాంటి వాళ్ళ మాటలకి విని ఆయన చేసినటువంటి పని దాని ఇంపాక్ట్ అయ్యింది. ఫైనల్గా ఏమైంది, రమణ దీక్షితుల గారిని తొలగించడం ఇదంతా అయింది. దాంతో ఆయన ఆగ్రహవేశాలతో రగులుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవి రాజకీయ రూపు సంతరించుకుంది. అది చూసి నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భరోసా ఇచ్చారు, నేను అండగా నిలబడతాను, నేను వస్తే ఖచ్చితంగా వంశ పారంపర్య అర్చకత్వాన్ని కంటిన్యూ చేస్తాను. తర్వాత కాలంలో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ లేట్ అయినప్పుడు ఈయన వెళ్ళి కలవటం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన రాగానే ఈయనకి ముందు సలహాదారుగా ఇవ్వడం, ఆగమ సలహాదారుగా, తర్వాత అర్చకత్వానికి సంబంధించిన ఉత్తర్వుని అమల్లో పెట్టడం జరిగింది. ప్రధాన అర్చకుడిగా ఆటోమేటిక్గా ఆయన మళ్ళీ వచ్చారు. మళ్ళీ అధికార యంత్రాంగం వేరే వాళ్ళతో పిటిషన్ వేయించి ఆపే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం అయితే స్టేలేం లేవు, అర్చకుడిగా కొనసాగుతుంది. బట్ ఈయన్ని గర్భగుడిలోకి రానియకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్భగుడిలో రమణ దీక్షితుల్ని చూడాలని కోరుకుంటే అలా కాకుండా చూసేది ఆయనే నియమించిన అధికార యంత్రాంగం, ఆయనే నియమించినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆనాడు ఈయన్ని బయటికి తోసేయడానికి కారణమైనటువంటి వాళ్ళే ఇప్పుడు అక్కడే మళ్ళీ పెత్తనం చేస్తూ ఈ ప్రభుత్వంలో కూడా, అంటే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా తమ మాట తమ పంతమే నెగ్గించుకోగలిగినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు చివరికి ఆయన 2-3 సార్లు గెలిచినప్పుడు ఆయన్ని చివరికి, అంటే ఒక బ్రాహ్మణుడు, ఆయనేమి కోట్లకు పడగలెత్తినోడు కాదు, ఏదో దాంట్లో రాస్తుంటారు కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్టు, బట్ ఆయన వ్యక్తిగతంగా తన వంశ పారంపర్య అర్చకత్వం చేసుకుంటాడు. ప్లస్ సైంటిస్ట్, ఆయన చదివినటువంటిది మామూలు చదువులు కూడా కాదు. అలాంటి వ్యక్తికి సహజంగా వచ్చినటువంటి కోపంతో వాడిన పదాలు ఆయన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళినటువంటి మాట నిజం. అయినా కూడా ఆయన తమాయించుకుంది ఏంటంటే తన వృత్తికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఆయన్నే ఈ విధంగా వేధించడం, చివరికి ఆయన ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దానికి ట్యాగ్ చేయడం అన్నటువంటి జరిగింది. అంటే మన వ్యవస్థ ఎంత ఇదిగా ఉంటుంది, చట్టాలు కానీ వ్యవస్థలు కానీ అనుకున్నది అనుకున్నట్టుగా ఏదీ జరగనీయకుండా చుట్టూ ఉండేటువంటి శక్తులు, అంటే జరపడం కోసం పరుగులు పెట్టరు, అడ్డుకోవడం కోసం మాత్రం 60 మంది ఉంటారు. అది జరుగుతుంది అనడానికి సజీవ సాక్ష్యం మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కన్నెర్ర చేసినప్పుడు. ఆయన ఏంటంటే అధికార యంత్రాంగం మీద మాత్రం ఏమాత్రం పట్టు లేదన్నటువంటిది మన కోవిడ్ విషయంలో నిరూపణ అయింది. చివరికి ఆయన స్పందించి సీరియస్గా వ్యాఖ్యానాలు, అదే సీరియస్గా వార్నింగ్లు ఇచ్చేదాకా లేదు. అట్లాగే మొన్న ఈ ఉద్యోగాల విధులకు కూడా అట్లాగే ఐఏఎస్లు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మొన్న ఆయన సీరియస్గా స్పందించాల్సి ఉంది. అంటే వ్యవస్థ మీద పట్టు లేదు, ఆ విధమే ఆ పట్టు లేకుండా చేసేది మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు. ఫస్ట్ టైం పవర్లోకి రావడం, ఇక ఈ పవర్ గేమ్స్ నడిపేటువంటి వాళ్ళందరూ, వీళ్ళెవరు జగన్ సీఎం కావడానికి ఎవడు సహకరించినోడు కాదు, లేకపోతే జగన్ సీఎంకి రాజకీయాలకు సంబంధించి ఎవరు సహకరించినోడు కాదు, కానీ జగన్తో ఉండే సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని తమ పెత్తనం చలావణి చేసేటువంటి ప్రయత్నం, లేదా ఇప్పుడు వెళ్ళి సాన్నిహిత్యం నేర్పుతూ పెత్తనాలు చేసే వాళ్లతో ఉన్నటువంటిది, తను ఏం మాట ఇచ్చాడో అది నిలబెట్టేటువంటి కార్యక్రమం కాకుండా తనని మిస్లీడ్ చేస్తూ ఇటు తన పరువు తీస్తూ చేసేటువంటి వ్యవహారాలు సాగిపోతూనే ఉంటాయి. దీనికి ముగింపు ఉంటుందా లేదా అన్నదాని మీద భవిష్యత్ జగన్ రాజకీయం ఆధారపడి ఉంటుంది.